Please subscribe for more updates. Bell button పై క్లిక్ చేయండి. చూసాం కేరళలో పర్యటన ముగిసిన తర్వాత తమిళనాడు వెళ్తారు, కర్ణాటక వెళ్తారని. అయితే తమిళనాడులో 13 కలుస్తారని కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత అసలు భేటీకే స్టాలిన్ నిరాకరించారు అని. అఫీషియల్గా ఇప్పటివరకు ఏ డేట్ ఫిక్స్ కాలేదని ఎంపీ కవిత కూడా ఒక ప్రకటన చేశారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ లేటెస్ట్ అప్డేట్స్? భేటీ జరిపి ఏం జరపాలి? అంతకుముందేమో భేటీ జరిగింది, ఒకవేళ జరిగిన మరుక్షణం అంటే మీకు ఈ ఫెడరల్ ఫ్రంట్ హిస్టరీ ఇస్తే కేసీఆర్ స్టాలిన్ కలిశారు. కేసీఆర్ హైదరాబాద్ చేరడం కూడా పూర్తి జరిగిన లేదు ఇంటికి. స్టాలిన్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. అప్పటిదాకా ఏమన్నాడు? కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర తీర్థం పెట్టి ప్రసాదం పెట్టి వెళ్ళిపోయాడు. సో కాంగ్రెస్ ఇతర తీర్థ ప్రసాదాలు స్వీకరించిన స్టాలిన్ కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర వెంటనే రాహుల్ గాంధీకి రాజు చేయాలని అభిషేకం రాహుల్ ప్రధానమంత్రి అవడానికి అభిషేకం మొదలుపెట్టాడు. ఇక్కడేమో కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర తీర్థ ప్రసాదాలు కేసీఆర్ నుంచి తీసుకున్నాడు. తీసుకుని అభిషేకం దేనికి మొదలుపెట్టాడు? రాహుల్ గాంధీ ప్రధాని అయ్యడానికి. ఇక జేడీఎస్ ఆ పెద్ద మనుషులు తండ్రి కొడుకులు వాళ్ళని కలిశారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర అన్నాడు. కానీ దేవగౌడకు కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర ఉండదు, కుమారస్వామి సహిత అది ఒకటే ఎజెండా, అది ఏ ఇతర ఉండదు. సో కుమారస్వామి గనక ముఖ్యమంత్రి అయ్యడానికి ఇమ్రాన్ ఖాన్ తో కలవాల్సి వచ్చిన కలుస్తాడు. అది దేవగౌడ స్వభావం, ఆయనకున్న పుత్రోత్సాహం అట్లాంటిది. సో అందువల్ల ఆ పుత్రోత్సాహం బయటపడ్డది. కాంగ్రెస్ తో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దానికి కేసీఆర్ వెళ్ళలేకపోయాడు ఆఖరికి. అంటే సంబంధం అంతకుముందు అసలు బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారు, చివరికి అంత స్నేహం ఉన్నా కూడా పెళ్లికి పోలేకపోయాడు. అంటే ముందు రోజు ప్రమాణ స్వీకారానికి ముందు రోజు వచ్చి గిఫ్ట్ ఇచ్చిన కలెక్టర్ల మీటింగ్ ఉంది అన్నారు. కలెక్టర్ల మీటింగ్ కొరకు కలెక్టర్ల మీటింగ్ తెల్లారమ్మంటారా? కానీ అదే రోజు ఉంటుందా? కానీ కేసీఆర్ పెట్టే మీటింగే కదా అది. సో అది అయిపోయిందా? మమతా బెనర్జీని కలిసి వచ్చారు. దీదీ కేసీఆర్ కలిసి బొత్తుకుచ్చి బతకరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో. తర్వాత ఆమె ఏం చేసింది? కలకత్తా ర్యాలీ పెట్టి కేసీఆర్కి ఇన్విటే పోలే, కానీ కాంగ్రెస్ నాయకులు వచ్చారు మల్లికార్జున్ గారికి. సో అది మమతా బెనర్జీ అట్లనే పేలిపోయింది. ఇక కొంత అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్ కలవనే కలవలే. అఖిలేష్ యాదవ్ కలిశాడు. తర్వాత ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ మీద పోటీ పెట్టలే. అసలు రాహుల్ గాంధీకి అమెరికన్కి మద్దతు కూడా ఇస్తున్నాడు. సో ఇలా రాజకీయాలు ఇలా ఉంటాయి. అందువల్ల ఈ ఫెడరల్ ఫ్రంట్ అందు బహుశా ఇది దిస్ ఇస్ బెటర్ ఐ థింక్. ఎందుకంటే ఎలాగూ డిఎంకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏలో భాగస్వామి. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రకటించారు. కేసీఆర్ను కలవడం ద్వారా కాంగ్రెస్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు కదా. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ పోటీ పోరాడేది కాంగ్రెస్ తో, దేశంలో కూడా ఆయన కాంగ్రెస్ ఇతర అంటున్నాడు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ను మొదలుపెడదామని చెప్తున్న నాయకుడు, దేశంలో కాంగ్రెస్ ఇతర అంటున్న నాయకుడు కాంగ్రెస్ భాగస్వామి ఎలా కలుస్తాడు? ఇప్పుడు విజయనోమో కాంగ్రెస్ భాగస్వామి కాదు, అందుకే ఆయన కలిశాడు. మరి ఇలా కాంగ్రెస్ భాగస్వామి కదా, ఎట్లా కలుస్తాడు? సో అందువల్ల దేర్ ఇస్ ఎ సెన్స్ ఇన్ వాట్ స్టాలిన్ డిడ్. సో కలవడం వల్ల ప్రయోజనం ఏంటి? సో అందు కలిసి మళ్ళీ తర్వాత అవమాన పాలు కావడం తప్ప. సో అందువల్ల బహుశా కాంగ్రెస్ కు తప్పుడు సంకేతాలు పంపకూడదు అనుకున్నాడేమో. సో ఈ మెటర్ కెప్ట్ హింసెల్ఫ్ అవుట్ రైట్. అంటే నాగేశ్వర్ గారు రేపు అనుకోకుండా కాంగ్రెస్ కు కొంత చెప్పుకోదగ్గ సీట్లు వచ్చి మిగతా పార్టీలు అవసరమయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చేటప్పుడు కేసీఆర్ ఇంకా బీజేపీయేతర కాంగ్రెస్యేతర స్టాండ్ మీద ఉంటారా, కాంగ్రెస్ వైపు వెళ్ళొచ్చా? అసలు ఎవ్వరు ఏ స్టాండ్లో ఉండరు, మీకు ఏం అనుమానమే లేదు. కాంగ్రెస్తో ఉండొచ్చు, బీజేపీతో ఉండొచ్చు, ఇద్దరితో ఉండకపోవచ్చు, ఇద్దరితో ఉండొచ్చు, అవకాశం వస్తే. రైట్, ఓకే. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు ఇవాళ వినోద్ గారి స్టేట్మెంట్ ఏంటి? కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ అధికారం రావచ్చు అని ఇండికేషన్ కూడా వచ్చింది. కాంగ్రెస్ తో కలవాల్సి వస్తుందేమో అననే సిఎల్పి విలీనం పైన దూకుడు తగ్గిందని కూడా వస్తుంది వార్తలు. లేకుంటే సిఎల్పి విలీనం అయిపోవాలి ఇప్పటికి. సో దూకుడు తగ్గించారు కేసీఆర్. ఇప్పుడు సిఎల్పిని విలీనం చేసుకుని రే మరి కాంగ్రెస్ తో కలిస్తే ఏదో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎలా అని అనేది వచ్చింది. అసలు మోడీతో కలవడం కన్నా కాంగ్రెస్ తో కలవడం వల్లనే కొన్ని లాభాలు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వట్టికి రావు. పొలిటికల్ పాలిటిక్స్ లో మీడియాలో వచ్చే వార్తా కథనాలకు కూడా మనం జర్నలిస్టులుగా నీకు మీకు నాకు తెలియంది కాదు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లాంటెడ్ స్టోరీస్ రైట్. ఈ పొలిటికల్ పార్టీసే పాసిబుల్ పొలిటికల్ చేంజెస్ రైట్. అంటే ముందుగా ఒకటి వదిలి ఏం చర్చ జరుగుతుందో, వాళ్ళ మిత్రబృందం ఉంటది కదా జర్నలిస్టులలో కూడా,
ఆ మిత్ర బృందం ద్వారా స్టోరీస్ వదులుతారు. అందువల్ల మీడియాలో వస్తున్న స్టోరీలు ఏంటంటే ఉరుములు వర్షం రాక ముందు మనకు గాలి వీస్తుంది, ఎక్కడో మట్టి వాసన వస్తుంది, ఉరుములు ఉరుముతాయి, మెరుపులు మెరుస్తాయి. సో ఉరుములు ఉరిమి మెరుపులు మెరిస్తే అది వర్షమే, వర్ష సూచనే. అందువల్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయంటే అర్థం పరిణామాలు రాజకీయాల్లో జరగవచ్చు అని, ఆ జరగటానికి సూచనగా ఈ వార్తలు వస్తాయి ముందుగా. అందువల్ల ఇవేమీ అనుకోకుండా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడవు, లేదా జరగబోయే పరిణామాల పట్ల పాత్రికేయులకు కొంత సమాచారం ఉంటుంది కనుక వాళ్ళు ప్రచురించవచ్చు. ఎనీథింగ్ ఇట్స్ అన్ ఇండికేషన్. అందువల్ల 2019 ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితోనైనా కలవచ్చు. అసలే జరగని రెండు మూడు చెప్తాను మీకు. రాహుల్ గాంధీ మోడీకి సపోర్ట్ చేయడు, ఇది ఒకటి జరగంది. రైట్. రెండు, కమ్యూనిస్టులు బీజేపీ కలవరు, ఇది రెండోది పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఒక కూటమి ఏర్పాటు చేయాలి. రైట్, ఓకే. ఈ మూడు పాసిబిలిటీస్ మాత్రం డెఫినెట్. ఈ మిగతా ఏమైనా జరగచ్చు. ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఎవరు ఎవరితో ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఎవరితోనైనా కలవచ్చు. రైట్.